అందరికీ నమస్కారం అండి. బాలుగారు నాకు 78 నుంచి, అంటే నేను తమిళ సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినప్పటి నుంచి నాకు పరిచయం. నా తమిళ సినిమాలో చాలా వరకు ఆయన వాయిస్ ఇచ్చారు. ఏ సాంగ్ అయినా సరే ఆయన వాయిస్ పడిందంటే దానికి చాలా లైఫ్, అంటే ఒక రొమాంటిక్ సాంగ్ కానీ ట్రాజిడీ సాంగ్ కానీ లిరిక్ రైటర్ ఎంత రాసినా ఆయన వాయిస్ పడితేనే దానికి ఒక లైఫ్. తర్వాత ఆర్టిస్ట్కి తగ్గ, అంటే వాళ్ళ వాయిస్ని మ్యాచ్ చేసుకొని పాడేవారనమాట ఎంతోమంది హీరోస్కి. తర్వాత డివైన్ సాంగ్స్ అనమాట, ఏదైనా తీసుకొని మీరు ఆయన అన్నీ చేశారు. ఆయన ఈరోజు వదిలిసిపోవడం నిజంగా ఏదో ఇండస్ట్రీకే కాదండి, భారతదేశానికి చాలా పెద్ద ఒక మైనస్ అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా నాకు అన్నమయ్య సినిమాలో ఆయన వాయిస్, ఆయన ఒప్పుకొని వాయిస్ ఇస్తానని చెప్పి ఆయన చేయడం నిజంగా నేను లైఫ్లో నేను మర్చిపోలేను. ఎందుకంటే దేవుడు పాత్ర, మేకప్, పర్ఫార్మెన్స్ పక్కనే ఉంటే ఆయన వాయిస్, ముఖ్యంగా అన్నమయ్యలో కేవలం ఒక వెంకటేశ్వర స్వామియే కాకుండా దాంట్లో మారువేషాలు ఉన్నాయి, 4-5 మారువేషాలు ఉన్నాయి. ఆ మారువేషాలు అన్నిటికీ కూడా ఏంటంటే కొంచెం అక్కడక్కడ చేంజెస్ చేసుకుని ఆయన చేశారు. అదే మాదిరిగా శ్రీరామదాసులు నాకు వాయిస్ ఇచ్చారు. సో ఆ దేవుడు క్యారెక్టర్ వేసినప్పుడు దానికి తగ్గ వాయిస్ మ్యాచ్ అయ్యేలాగా ఆయన ఇచ్చారు. నేను ఎప్పుడు నేను మర్చిపోలేను. చాలా మంచి మనిషి. కొత్త హీరోస్ ఎంతోమంది కూడా ఆయన లైఫ్ ఇచ్చారు, ఏదో కేవలం పెద్ద హీరోస్గా కాకుండా కొత్త కొత్త హీరోస్ కూడా మ్యూజికల్ హిట్స్లో ఆయన వాయిస్ ఇచ్చి ఆయన సినిమాను ఎంతో ఆయన హిట్ చేశారన్నమాట. ఆయన వాయిస్ కోసమే కొన్ని సాంగ్స్ హిట్ అయింది, కొన్ని సాంగ్స్ కోసమే కొన్ని పిక్చర్స్ హిట్ అయింది. సో టోటల్ ఇండస్ట్రీ ఎక్కడ ఆయనకి శత్రువు అంటూ లేరు, అందరితో ఆయన బాగా క్లోజ్గా ఉండేవారు, ఫ్రెండ్లీగా ఉండేవారు. అండ్ ఇండస్ట్రీయే కాదు, ఈవెన్ బయట కూడా అందరితో కూడా ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, వెరీ నైస్ పర్సన్. పాపం చాలా దగ్గర దగ్గర ఒక నెల ఆయన చాలా సఫర్ అయ్యారు ఆయన. సో ఆయన ఆత్మకి శాంతి చేకూర్చారని, అదే మాదిరిగా వాళ్ళ ఇంట్లో ఉన్న అందరికీ, మిస్సెస్కి, ఆయన గురికి నా సిన్సియర్ కొండాలని చేసింది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.